విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడేలా ప్రతిపక్షాలు సామాజిక మాధ్యమాల్లో అబద్ధపు ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మొద్దని తెరాస ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాన్ని కవిత సందర్శించారు. ఖచ్చితంగా చెప్పిన ఉద్యోగాలని భర్తీ చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగార్థులు భయపడకుండా చదవాలని సూచించారు. ఆత్మస్థైర్యంతో పరీక్ష రాయాలని కవిత పేర్కొన్నారు. విద్యార్థుల జీవితాలతోని చెలగాటమాడే రాజకీయాలు దరిద్రం పట్టుకున్నారు మన రాష్ట్రంలో. 80,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ వేసినామంటే నోటిఫికేషన్ వేస్తారు పై పరీక్షలు పెట్టరు అని చెప్పి ఫేస్బుక్లల్లో ఇంటర్నెట్లో పిచ్చి పిచ్చి ప్రేలాపనలు వస్తూ ఉన్నాయి. మీరు అవి చూసి దయచేసి భయపడద్దు. ఖచ్చితంగా 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుంది, అదేవిధంగా పరీక్ష జరుగుతుంది, రిజల్ట్ వస్తుంది, రిక్రూట్మెంట్ కూడా జరుగుతుందని ఈ సందర్భంగా నేను మీకు ఘంటాపథంగా చెప్తా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ల కోసం పనిచేయదు, నెక్స్ట్ జనరేషన్ కోసం పనిచేస్తుంది. కాబట్టి అటువంటి పిచ్చి పిచ్చి ప్రచారాలను మీరు నమ్మకండి. పరీక్షలు పెడతారో పెట్టరో అని ప్రిపేర్ కాకుండా దయచేసి ఉండొద్దు.